వై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది ఈడీ. నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. మరి కాసేపట్లో ఆయన్ని ఈడీ కార్యాలయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సాయంత్రం నుంచి కేజ్రీవాల్ నివాసం వద్ద హైడ్రామా నడిచింది. ఆయన ఇంట్లోకి వెళ్ళిన ఈడీ అధికారులు, సెర్చ్ వారెంట్తో నివాసానికి వెళ్ళిన ఈడీ అధికారులు ఇళ్ళు సెర్చ్ చేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఫోన్లన్నీ సీజ్ చేశారు. కేజ్రీవాల్ ఇంటి బయట భారీగా పోలీసు భద్రత కూడా పెంచారు. కేజ్రీవాల్ను ఈడీ ఆఫీస్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మొదట్లో ఈడీ కార్యాలయంకు వెళ్లేందుకు ఆయన నిరాకరించారు. కేజ్రీవాల్ నివాసానికి మరొక ఈడీ బృందం కూడా అప్పటికే చేరుకుంది. ఇంట్లోనే తనను ప్రశ్నించాలని ఈడీని కోరారు కేజ్రీవాల్. అయితే కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళి అన్ని దారులు మూసేశారు. మొత్తం మీద కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ప్రజెంట్ మనం ఆయన ఇంటి ముందు దృశ్యాలు చూస్తున్నాం. కేజ్రీవాల్ అరెస్టుతో భగ్గుమన్నారు ఆప్ నేతలు, కార్యకర్తలు. ఆయన అరెస్టును నిరసిస్తే అక్కడ ఆందోళన నిరసిస్తున్నారు. వారందరినీ అక్కడి నుంచి దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో భారీ బందోబస్తు నడుమ ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ను తరలించే ఛాన్స్ కనిపిస్తోంది. वही दिल्ली के मुख्यमंत्री रहेंगे. ये लड़ाई चलती रहेगी. कानूनी लड़ाई के कारण है, यानी कि मुख्यमंत्री अपने पद से इस्तीफा नहीं देंगे, आपने क्लियर कर दिया है. अरविंद केजरीवाल जी दिल्ली के मुख्यमंत्री हैं और दिल्ली के मुख्यमंत्री रहेंगे. ये बिल्कुल साफ है और ये बिल्कुल स्पष्ट है. इस पे कोई दो राय नहीं है. कानूनी लड़ाई का क्या होगा? हम बिल्कुल सुप्रीम कोर्ट ने केस फाइल कर दिया है. अरविंद केजरीवाल के अरेस्ट को क्वाश करने का केस सुप्रीम कोर्ट में फाइल कर दिया है. अभी उसकी अर्जेंट मेंशनिंग के लिए हमारे वकील सुप्रीम कोर्ट जा रहे हैं. हम ये डिमांड करेंगे कि आज रात को ही इस केस की सुनवाई. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. 2 గంటల నుంచి కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వచ్చిన ఈడీ తాజాగా ఆయన అరెస్ట్ చేసింది. దీంతో కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం అరెస్ట్ నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలు మోహరించగా అరెస్టును అడ్డుకునేందుకు కేజ్రీవాల్ ఇంటి ముందు ఆప్ నేతలు బారులు తీరారు. అయినా ఈడీ అధికారులు మరి కాసేపట్లో ఆయన్ని ఈడీ కార్యాలయానికి తరలించే అవకాశం కనిపిస్తోంది.